సార్, మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చేశారా? బయట సినిమాల విషయమైతే అలా ఏడ్చిన సినిమా శంకరాభరణం. టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆగల అలాగో ఏడుపులా వచ్చేసి థియేటర్లో. అది ప్రీమియర్ షో అనమాట. లాట్ ఆఫ్ సినిమా పర్సనాలిటీస్ ఉన్నారు. అప్పట్లో నేను బడ్డింగ్ స్టార్ని, మంజు భార్గవి, అందులో కీ రోల్ చేసిన మంజు భార్గవి నాతో పాటు కోతల రాయుడు సినిమా చేసింది. ఆ పరిచయం తోటి ఇలాగా నా సినిమా వేస్తున్నారు, ప్రీమియర్ షో రా అంటే నేను వెళ్ళాను. అప్పుడు నాకు ఏడు నాగేశ్వరరావు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఎవరు తెలియదు, నాకు పెళ్లి కూడా కాలేదు. వాళ్ళందరూ కూడా ఉన్నారని తెలుస్తుంది. సినిమా అయ్యేసరికి ఇలా కారిపోతున్నాయి, వాళ్ళందరూ లైట్లు ఆన్ చేస్తే తెలిసిపోతారని చెప్పి బిఫోర్ స్విచ్ ఆన్ ద లైట్స్ నాకు ఎత్తుకున్నాను. ఏంటి అది ఇలా అంటే పక్క నుంచి ఆ అమ్మాయి ఇలా బయట అందించింది అనమాట మంజు భార్గవి. సరే థ్యాంక్ యూ అంటూ తీసుకుని తుడుచుకుంటూ ఇలా ఉంటే బయట ఆ చేతిలో ఉందండి లైట్లు ఆనేవి. మంజు భార్గవి బయట నా చేతిలో ఉండి లైట్లు ఆరేవి ఎలాంటి అనుకోకుండా. అప్పట్లో రావణంగ గారి ఫ్యామిలీ కూడా వచ్చింది అక్కడికి, అందులో సురేఖ కూడా ఉందన్న డౌట్ చూసింది. వన్ ఆర్ టూ మంత్స్కి పెద్దలు పెద్దలు మాట్లాడుకుని సురేఖ తోటి సంబంధం అంటే నాకు డెఫినెట్ తెలుసు అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. పెళ్లికి ముందు నేను చూశాను అబ్బాయి అమ్మాయిలు బయట పడి లాగేయడానని నో అంటదేమో అనుకున్నాను. ఎస్ అంది పెళ్లి అయిపోయింది. మీరు చాలా రొమాంటిక్ టైప్ అనుకున్నారేమో. అలా కూడా ఉంటుందా? ఓకే అడగాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి. కానీ చూసారా యాక్చువల్లీ దాని గురించి డిస్కషన్ అయిందా లేదా? డిస్కషన్ ఎందుకంటే తను చూడ తల నుంచి వెళ్ళిపోయింది, ఎవరు చెప్పలేదు ఎవరు చేయాలని నా డౌట్ అంతే. తను వచ్చిందని తెలిసిన తర్వాత ఇలా పైన చేతిలో ఉంది లక్కీగా చూడలేదు. తర్వాత అది బయట సినిమాలకు అలాగా నేను ఏడ్చాను. నా సొంత సినిమాకి వస్తారు కూడా ఏడ్చాను తెలుసా? వేట అని అందులో ఎమోషన్ సీన్స్ ఉన్నాయని కాదు, అనుకున్నంత హిట్ అవ్వలేదు, అట్టర్ ఫ్లాప్ అయిందని ఇంటికి వచ్చి తుప్పడేసుకుని ఎక్కేకేడ్చారు. అదొకటి నాకు నిజంగా అంటే ఖైదీ తర్వాత తీసిన సినిమా అంత ఎక్స్పెక్టేషన్ తోటి అదే బ్యానర్ చూసారు మేము చేసాము, అది అయ్యేసరికి అట్టర్ ఫ్లాప్, సూపర్ ఫ్లాప్ అయింది. దాంతో అసలు చాలా షాటర్ అయిపోయాను, ఎక్కేకేడ్చారు అది. అంటే అప్పట్లో ఫ్లాప్లుగా కుమిపోవటం, హిట్లు అయితే ఆనందపడిపోవడం అలాంటి స్టేజ్. ఆ తర్వాత ఏది మన చేతుల్లో లేదు, దేనికి మనం కారణం కాదన్న పరిపక్వత తర్వాత వచ్చింది. కానీ ముందు మాత్రం అన్నిటికీ చాలా ఫీల్ అయిపోయేవాడిని. కానీ నిజంగా నా సినిమాలకి నేను కళ్ళు చెమ్మచ్చిన సినిమా, ఇప్పటికీ చూస్తుంటే కూడా క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఆర్ద్రతగా ఉండే సినిమా విజేత. క్యారెక్టర్ గా నాది బాగుంటుంది.